రోడ్ షోలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. గంగి గోవు లాంటి కాలే యాదయ్య గారు కావాలని ఆలోచించండి. గంగి గోవు అంటే నవ్వొచ్చిందా మీకు? యాదన్న ఎప్పుడు కలిసినా ఎక్కడ కలిసినా ఎంత చక్కగా మాట్లాడతాడంటే, ఎంత నవ్వు మోహంతో ఎప్పుడు కలిసినా ఎక్కడ కలిసినా అన్న మాకు ఇది కావాలి అది కావాలి, మా కాన్స్టిట్యూన్సీకి మా ప్రజలకు ఇది కావాలి అది కావాలని ప్రజల గురించి అడుగుతాడు తప్ప ఎన్నడూ ఒక్కరోజు కూడా సొంత పని అడగని ఎమ్మెల్యే గారు ఎవరైనా ఉన్నారా అంటే మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, మరి రెండు సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే కళ్యాణ లక్ష్మి వచ్చింది, షాదీ ముబారక్ వచ్చింది, ఆసరా పెన్షన్లు వచ్చినాయి, 24 గంటల కరెంట్ వచ్చింది, ఇంటింటికి మంచినీళ్ళు వచ్చినాయి, 111 జీవో పోయింది, మీ ప్రాంతంలో పరిశ్రమలు వచ్చినాయి, చాలా మంచి కార్యక్రమాలు జరిగినాయి. రేపటి రోజున మళ్ళీ మూడోసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే మా ఆడబిడ్డల కోసం కొత్తగా కొన్ని కార్యక్రమాలు కూడా చేయబోతున్నాం. కళ్యాణ లక్ష్మి లెక్కనే సౌభాగ్య లక్ష్మి అనే కొత్త కార్యక్రమం తీసుకుంటున్నాం. ప్రతి ఆడబిడ్డకు నెలకు 3000 రూపాయల చొప్పున, ప్రతి ఆడబిడ్డకి 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డకి నెలకు 3000 రూపాయల పెన్షన్ కూడా ఇచ్చుకోబోతా ఉన్నాం. అదేవిధంగా ఆసరా పెన్షన్లు ఏవైతే ఇవాళ 2000 వస్తున్నాయో వాళ్ళందరికీ నెలకు 5000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం, ప్రతి మహిళకి 400 రూపాయలకే సిలిండర్ ఇచ్చే కార్యక్రమం, అదేవిధంగా ప్రతి ఇంటికి తెల్ల కారడు ఉండే ప్రతి ఇంటికి సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం, ఈ రకమైన ఎన్నో కార్యక్రమాలు పెట్టుకొని ముందుకు పోతా ఉన్నాం. అందుకే మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ప్రశాంతమైన చేవెళ్ళ ఉండాలంటే, ప్రశాంతంగా తెలంగాణ ఉండాలంటే, కడుపు నిండా కరెంటు రావాలంటే తప్పకుండా కాళే యాదయ్య గారి కారు గుర్తు కొట్టేసి మీరందరూ కూడా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గెలిపిస్తారని ఆశిస్తూ, చేవెళ్ళ నియోజకవర్గంలో మళ్ళొక్కసారి తప్పకుండా గులాబీ జెండా ఎగరాలని చెప్పి కోరుకుంటూ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ. ఇదే గొంతు, ఇదే కారు గుర్తు రాబోయే 15 రోజులు ప్రతి ఒక్కరూ కంకణ బదులై తిరగాలని వేడుకుంటున్నాను.